ఢిల్లీలో నువ్వు ఎక్స్ మన వెంకయ్యనాయుడు గారు ఉన్నారు కదా ఉపరాష్ట్రపతి, ఆయన దగ్గర నువ్వు ఒక సాంగ్ పాడావు, అది చాలా వైరల్ అయింది అని విన్నాను. ఆ స్టోరీ ఏంటి? యా యాక్చువల్లీ అది పాట అని కాదు, ఆయన అక్కడ ప్రోగ్రామ్ చేశాను నేను. ఒక 3 డేస్ పాటు నేను ఉండి షోస్ చేశాను అనమాట. ఆయన ఒక సందర్భంలో నేను షికాగోలో ఒక ప్రోగ్రామ్కి వెళ్తే ఆ ప్రోగ్రామ్కి ఆయన గెస్ట్గా వచ్చారనమాట. ఎక్కడ? షికాగో యుఎస్లో. కామినేని గారు అండ్ ఈయన ఇద్దరు గెస్ట్లుగా వచ్చారు. ఆ టైంలో అసలు నేను అక్కడ ఉన్నాను తెలియదు ఆయనకి, కానీ నేను ఒక పద్యం నాది బాగా పాపులర్ అయింది, ఆ పద్యం తీసుకుని అక్కడ ప్లే చేయించారనమాట. మొన్న మీరు అడిగారు కదా ఒక పద్యం, ప్రవీణ్ ఇది నువ్వే అని చెప్పి అడిగారు కదా, సో ఆ పద్యాన్ని ఆయన అక్కడ ప్లే చేయించారు. నాకు తెలియదు, అసలు జనాలు కూడా ఎవరికి తెలియదు అనమాట. ఆ పద్యం అయిపోయిన తర్వాత స్టేజ్ పైకి వచ్చి చూసారా పిల్లాడు పద్యం అంత బాగా పాడాడు, మా పిల్లాడు నెల్లూరు పిల్లాడు పద్యాలు అదరగొట్టేస్తాడు, చాలా బాగా పాడతాడు, ఈ పద్యం నాకు ఇష్టమైన పద్యం స్టేజ్ పైన చెప్పాను అనమాట. ఆయన చెప్పడంతో నేను అలా ముందుకెళ్ళి, సార్ సింగర్ ప్రవీణ్ సార్ నాది మీరే ప్లే చేశారు సార్, ఇక్కడ ప్లే చేయించారు సార్ అంటే, అరే నువ్వు ఇక్కడ ఉన్నావు అని తెలియదయా నాకు అని చెప్పేసి, ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఒక 10 డేస్ గ్యాప్లో నాకు కాల్ వచ్చింది అనమాట. ఓకే, ఇలా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి దగ్గర మీరు ప్రోగ్రామ్ చేయాలి అని చెప్పాను అన్నాను. సో ఆ రోజు చాలా ఆనందం కలిగింది, చాలా ప్రోటోకాల్ మధ్య నన్ను తీసుకెళ్ళి అక్కడ షో చేయించి ఎంతోమంది ప్రముఖులు, ఎంతోమంది రాజకీయవేత్తలు, ఆయన ఫ్రెండ్స్ ఎంతోమంది ఉంటే, ఆయన ముందు నేను ఒక వచ్చాడయ్యో స్వామి అని ఒక సాంగ్ పాడాను, అది భరత్ అని నేను సాంగ్ సినిమాలో వచ్చాడయ్యో స్వామి అనే సాంగ్ పాడాను. అది ఆయనకి కరెక్ట్గా ఆ టైంకి అది బాగా మ్యాచ్ అయింది, మ్యాచ్ అయ్యి ఆ పాట బాగా వైరల్ అయింది అనమాట. చాలామంది దాన్ని చూసి నన్ను బాగా మెచ్చుకున్నారు. సో నేను అసలు మామూలుగా పాలిటీషియన్స్కి తప్ప ఎవరికి పార్లమెంట్ అంతా తిరిగేటువంటి అవకాశం రాదు, బట్ ఒక ఆర్టిస్ట్గా నాకు నిజంగా లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్లో ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ చూసి నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ మంచి అవకాశం దొరికింది నాకు, ఆల్రౌండర్ అయిపోయాను. యా, సో అలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు కావచ్చు, ఎన్టీ రామారావు గారి విగ్రహం ఒకటి ఉంటుంది అక్కడ, తర్వాత చాలామంది పాలిటీషియన్స్ విగ్రహాలు కొన్ని ఉంటాయి. బయట ఒక మన బయట వచ్చేసి ఒక గాంధీజీ బొమ్మ పెద్దది ఒకటి ఉంటుంది అనమాట, రాతి బొమ్మ. ఆ బొమ్మ నుంచి అంటే మామూలుగా ఏదన్నా పేపర్స్లో ఎక్కడో చూడటం, పేపర్స్లో లేకపోతే టీవీ ఛానల్స్లో న్యూస్ ఛానల్స్లో చూడటం, కానీ దాని పక్కన నిలబడి ఆ విగ్రహం పక్కన నిలబడి దాన్ని పెట్టాను. అలాగే ఒక పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది, పెద్ద స్టాచ్యూ ఉంటుంది, తర్వాత నెహ్రూ గారి స్టాచ్యూ ఉంటుంది అనమాట. సో టీవీ ఛానల్స్లో వాటిల్లో వీటిలో చూడడం తప్పించి ఎప్పుడు అక్కడ లేదు, అక్కడ వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం చాలా గొప్పగా అనుభూతి నిజంగా. ఆయన ఇంప్రెస్ చేసిన ఆ పద్యం ఒక 2 లైన్స్ పాడతాం. డెఫినెట్ గా అన్నదమ్ములును అన్నదమ్ములును ఆలు బిడ్డలును కన్న తల్లిదండ్రులును స్నేహితుల్ బంధువుల్ వెంటరారు తుదిన్ వెంట వచ్చునది అదే సత్యము అదే యశస్సు వదలిపోయను సామ్రాజ్య వైభవంబు వదలిపోయను సామ్రాజ్య వైభవంబు కదలిపోయిరి కదలిపోయిరి అర్ధాంగి నా కన్న కొడుకు నా మీద నీవు కక్ష పోని ఇప్పుడు నా మీద నీవును కక్ష పోని జారిపోయద వేలనే జాలి లేక తిరమై తిరమై సంపదలెల్లా వెంట నొకరీతిన్ సాగిరావు ఏరికిన్ ఏ సరికిన్ ఏ పాటు విధించెనో విధి విధి అవశ్య ప్రాప్యంబు
అద్దాని ఎవ్వరు తప్పించదరు. ఉన్నవాడనని ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం వేరిక కాదు. కింకరుడే రాజగు రాజే కింకరుడగున్ అది అది కాలానుకూలంబుగా మ్యాజిక్ ఉందబ్బా నీ వాయిస్లో ఏదో. థ్యాంక్ యూ, చాలా బాగా పాడావు.